ఆ ప్రసంగికుడు యేసుక్రీస్తు గురించి వర్తమానాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు జీవితాన్ని మారుస్తాడు, బ్రతుకును బాగు చేస్తాడు, కన్నీటి హృదయాలను ఆనందమయంతో నింపుతాడు, అన్నగారిపోయిన జీవితాలను, అంటరాని వారిని కూడా చేరదీస్తాడు. ఆ యేసును నమ్మిన వారికి పాపక్షమాపణ, ఆ యేసును విశ్వసించిన వారికి పరలోక భాగ్యము. ఈ సత్య సువార్తను ఆ సంఘ కాపరి లేదా ఆ సువార్తికుడు ఆ రోజు బోధించాడు. బోధించిన తరువాత ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయింది, వాక్యం విన్నవారు మెల్లమెల్లగా నడుస్తూ బయటికి వెళ్తున్నారు. ఈ లోపల ఒక అడుక్కునేవాడు భయంకరమైన కంపు కొడుతూ చింపిరి జుట్టుతో మాసిపోయిన గడ్డంతో నెమ్మదిగా మందిరంలోకి అడుగుపెట్టాడు. అలా అడుగుపెట్టి నెమ్మదిగా పాస్టర్ గారి దగ్గరికి వస్తున్నాడు. ఆ సేవకునికి కొంచెం కోపం వచ్చింది, బాధ అనిపించింది. అడుక్కునేవాళ్ళు ఆఖరికి మందిరంలో కూడా వచ్చేస్తున్నారే అని చెప్పి ఏదో విధంగా కంపు కొడుతూ భయంకరంగా కనిపిస్తున్న ఆ ముష్టివాణ్ణి, ఆ అడుక్కునేవాణ్ణి త్వరగా వదిలించుకోవాలి అని చెప్పి తన పర్స్ తీశాడు. దగ్గరకు వస్తున్న ఆ అడుక్కునేవాణ్ణి చూసి పర్స్ తీసి ఆ పర్స్లోంచి 10 రూపాయలు తీసి అతనికి ఇవ్వబోతున్నాడు. అలా ఇవ్వబోతున్నప్పుడు ఆ అడుక్కునేవాడు అంటున్నాడు, నాకు కావాల్సింది మీరిచ్చే ఆ డబ్బు కాదు, ఎంత కావాలో చెప్పండి, అంత డబ్బు నేను ఇస్తాను అని కుడి జేబులో నుంచి అడుక్కోగా వచ్చిన డబ్బులు తీశాడు. ఎడం జేబులో నుంచి మరికొంత డబ్బు తీశాడు. పై పాకెట్లో నుంచి వెనక పాకెట్లో నుంచి డబ్బులు తీశాడు, చేతిలో పట్టుకున్నాడు. ఎంత కావాలో అంతా మీరు తీసుకోండి అన్నాడు. పాస్టర్ గారికి ఏమర్థం కాల, అడుక్కునేవాడిని చూశాను, దానం చేస్తే స్వీకరించేవాడిని చూశాను, కానీ ఈ అడుక్కునేవాడు వింతగా ఉన్నాడేమిటి, తిరిగి నాకే డబ్బులు ఇస్తానంటున్నాడేమిటి, దోశ నిండా డబ్బులు ఉన్నాయి. సేవకునికి డబ్బులు ముందు పెట్టి అంటున్నాడు, ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మీరు తీసుకోండి, కానీ ఇందాక మీరు అన్నారే ఎవరో యేసయ్య గురించి మాట్లాడారే, ఆ యేసయ్య ఎక్కడుంటారో ఎక్కడ దొరుకుతాడో నాకు చెప్తారా, నేను వచ్చింది డబ్బుల కోసం కాదు, నేను వచ్చింది నన్ను బాగు చేయగలిగిన వాడు ఉన్నాడని చెప్పారుగా, ఆయనను కలుసుకోవడానికి వచ్చాను, ఆ యేసు ఎక్కడుంటాడో నాకు చెప్తారా. ఒక అడుక్కునేవాడికి డబ్బు ఉంది, కానీ వాడికి ఏం లేదంటే ప్రేమించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఆ అడుక్కునేవాడు అంటున్నాడు, రేపో మాపో చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు పరలోకం ఉందని, ఆ పరలోకానికి ఆ యేసు తీసుకెళ్తారని మీరు చెప్తూ ఉంటే నాకు నమ్మకం కుదిరింది, ఆ యేసు నమ్మితే నాకు పరలోకంలో స్థానం ఉంటుందని, ఆ యేసు ఎక్కడ దొరుకుతాడో నాకు చెప్తారా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో ఎంత డబ్బు ఉంటే ఏం లాభం, ఎంత హోదా ఉంటే ఏం లాభం, ఎంత పేరుంటే ఏం లాభం, ఎంత పలుకుబడి ఉంటే ఏం లాభం, ఏ పదవి ఉంటే ఏం లాభం, పరలోకంలో తలదాచుకోవడానికి కొంచెము స్థలమును సంపాదించలేకపోతే, ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును తన లేక తన ఆత్మను కోల్పోయిన ఎడల, పోగొట్టుకునే ఎడల ఏం ప్రయోజనం. అడుగుతున్నాను సహోదరా, అడుగుతున్నాను సహోదరి,
క్రీస్తును సంపాదించడం ద్వారా, క్రీస్తును పొందుకోవడం ద్వారా, క్రీస్తును నమ్ముకోవడం ద్వారా పరలోక వారసునిగా వాసిగా జీవించే భాగ్యాన్ని స్వతంత్రించుకున్నావా?